కార్యకర్తలకు వెన్నంటి ఉంటానని, ఎట్టి పరిస్థితుల్లోనూ చీరాలను వదిలి వెళ్లేది లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎడం బాలాజీ పేర్కొన్నారు. పేరాల గోలి సదాశివరావు కళ్యాణ మండపంలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం పట్టణ అధ్యక్షులు డేటా నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాపట్ల పార్లమెంటు నాయకులు సలగల రాజశేఖర్ బాబు, మాజీ జడ్పీటీసీ గుద్దంటి చంద్రమౌళి, కోటా సాంబయ్య, కన్నా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఏ విధంగా కార్యకర్తని కాపాడుకుంటాడో, ఏ విధంగా స్పందిస్తాడో మీ అందరికీ తెలుసు. ఈ యొక్క కరోనా మహమ్మారి రావడం వల్ల గత మార్చి నుంచి ఈ సంవత్సరం వరకు మన కార్యకర్తల దగ్గరికి వెళ్ళలేకపోయాం. మనకి చేతన ఇంత సహాయం అక్కడక్కడ చేయగలిగాం, కానీ పూర్తి స్థాయిలో మన కార్యకర్తలే కాపాడుకోలేకపోయాం. కానీ రానున్న రోజుల్లో ఈరోజు కూడా మాటిస్తున్నా, ప్రతి కార్యకర్తకు వెన్నుదన్నుగా ఉంటాను, ప్రాణం పోయే వరకు ఏ విధంగా అయితే గతంలో పనిచేశానో అదే విధంగా పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తానని చెప్పేసి మరోసారి ఎక్కడా రాజీ పడేది లేదు, రాజీ లేని పోరాటం చేస్తాను. మీ కుటుంబ సభ్యుల్లో ఒక్కటిగా మీలో పెద్ద కొడుకు అవుతారని చెప్పి ఈ సందర్భంగా ప్రాతినిధ్యం కార్యకర్తలకి మహిళా తల్లులకి వెన్నంటి ఉండి వారికి సాధక బాధల్లో ఒకటి అవుతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే బాలాజీ మీద అవాకులు చవాకులు పుకార్లు చేస్తున్నారు. గత పదేళ్లుగా మనకు అలవాటు అయిపోయింది. వాళ్ళ ఒక్కరికే నేను సమాధానం చెప్పేది, బాలాజీ మంచివాడు కాదంటే ఎవరు నమ్మరు, బాలాజీ స్థానికుడు కాదంటే ఎవరు నమ్మరు. బాలాజీ ఒకటే చెప్పేది ఏంటంటే, వ్యాపారం రీత్యా అమెరికాలో ఉంటాడు, నీకు అందుబాటులో లేడని. గత పదేళ్లుగా చూస్తానే ఉన్నారు, ఎడం బాలాజీ పనిచేసిన రోజున ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ఏదన్నా ఒక్కడి మీద చేయగలిగాడా? ఏ ఒక్కడి మీద చేసే దమ్ముందా? అదే దమ్ము ధైర్యంతో ఈరోజు ప్రతి కరణ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ నాయకుని కాపాడుకుంటానని చెప్పేసి